హలో హాయ్ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజే కదండి మన చిట్టి చిట్టి పిల్లల్ని గోపికలుగా కృష్ణుడిగా చూసుకుంటాము. నేను మా కృష్ణుడికి నివేదనగా ఇవ్వడానికి ఒక 5 రకాల ప్రసాదాలు వండానండి. అవేంటో చూద్దాం రండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేపి పక్కన పెట్టుకుందాం. దానికి ఒక 3 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పు వేపుకున్నాక కిస్మిస్ వేసి వేపుకోవాలండి. మీకు కావాల్సిన బాదం కూడా వేపుకోవచ్చు. జీడిపప్పు వేగనిచ్చాక కిస్మిస్ వేసుకుని వేగనివ్వాలి. బ్రౌన్ కలర్లోకి మారగానే తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా మొదటి ప్రసాదం మొదలు పెట్టేద్దామండి. దానికి సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఇక్కడ అరకప్పు వరకు నేను తీసుకున్నాను. కాకపోతే నేను వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటున్నాను. మీకు వీలైతే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. అరగంట తర్వాత 80% వరకు అది నానిపోతుందండి. అప్పుడు తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడెక్కనిచ్చాక 2 కప్స్ వరకు ఆవుపాలు తీసుకున్నానండి నేను. ఆవుపాలు అంటే కృష్ణుడికి చాలా ప్రీతికరం కదా. వుడెన్ స్పూన్ పెట్టి కలుపుకోవడం వల్ల పాలు పొంగకుండా ఉంటాయండి. పక్కన పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ పట్కి బెల్లం వాడుతున్నాను. మీకు కావాల్సిన షుగర్ కూడా వాడుకోవచ్చు. నేను పంచదార అసలు యూజ్ చేయనండి. అది కూడా మరగనిచ్చాక ఇంకా పక్కన వేగి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోవాలండి. దాంతోపాటు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అంతే అండి, దీన్ని మరగనిచ్చి తీసి పక్కన పెట్టేసుకోవడమే. చూసారా, క్విక్ అండ్ ఈజీ సగ్గుబియ్యం పాయసం రెడీ. చాలా సింపుల్ కదండి. ఇప్పుడు 2వ ప్రసాదంలోకి వెళ్ళిపోదాం. రవ్వ హల్వా అండి ఇది. దానికి 1/2 కప్ వరకు రవ్వ తీసుకుంటున్నాను. అది వేపుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. అది వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్స్ తీసుకుంటున్నాను. మీకు కాల్సి 2 కప్స్ కూడా తీసుకోవచ్చు రవ్వ ఉడకబెట్టుకోవడానికి. 3 కప్స్ అయితే టెక్స్చర్ చాలా స్మూత్గా ఉంటుందండి. నీళ్ళు మరగనిచ్చాక రవ్వ వేసుకుని కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండలుండల కింద ఉండిపోతుంది. కాసేపు ఉడకనిచ్చాక 1/2 కప్ వరకు బెల్లం తీసుకుంటున్నానండి నేను. మీకు కాల్సి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. అలా నెయ్యి వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. భలే స్మూత్గా ఉంది కదా టెక్స్చర్, చూసారా. ఇప్పుడు మరో 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. అలా కలుపుకుంటూ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. దగ్గర పడిపోయింది, చూసారా.
ఇది కొంచెం టైం టేకింగే, ఓపికగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది రుచి. ఇది థిక్ అయిపోయింది కదండి, ఇప్పుడు వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను 1/4 కప్ వరకు యాడ్ చేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్. దాంతోపాటు ఒక 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. దగ్గర పడిపోయింది చూసారా, భలే గ్లాసీగా ఉంది కదండి, స్మూత్గా గ్లాసీగా చాలా బాగుంటుంది. దించేసే ముందు ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుని దించేసుకోవాలండి. చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో హల్వాది. అంతే అండి, హల్వా రెడీ, తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మూడవ ప్రసాదంలోకి వెళ్ళిపోదామండి. అవి అటుకుల ఎండు కొబ్బరి ప్రసాదం అన్నమాట. దానికి ముందుగా కొంచెం నెయ్యి మరగనిచ్చి ఒక 3/4 కప్ వరకు అటుకులు తీసుకుని వేపుకోవాలండి. ఇది వేగుతున్నప్పుడే కొంచెం ఎండు కొబ్బరి గ్రేట్ చేసి పెట్టుకోవాలండి, తురుముకున్నది. ఇది ఒక 1/2 కప్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇవి వేగిపోయాక ఒక 1 కప్ వరకు మిల్క్ తీసుకుని, ఆవు పాలు తీసుకుని అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వేపుకోవాలండి. ఒకేసారి వేయకూడదు. అలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మీ ఒక అటుకులు థిక్నెస్ బట్టి ఎంత పాలు సరిపోతుందో అన్నీ వాడుకోండి. నాకు ఇక్కడ 1 కప్ సరిపోయింది. కాసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చాక కలుపుకుంటే మెత్తగా అయిపోతుందండి. ఇది వేగనిచ్చాక ఒక 1/2 కప్ వరకు బెల్లం తురుము తీసుకుని వేసుకోవాలి. ఇది కరిగిపోయాక వేగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే కొంచెం పచ్చకర్పూరం అంటారు కదా, అది కొంచెం చిన్న చిటికెడు వేసుకుంటే చాలా బాగుంటుంది. లేని పట్లాన చిన్న కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి దించేసుకోవచ్చు. అంతే, క్విక్ అండ్ ఈజీ రెసిపీ రెడీ అండి. ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. 4వది వచ్చేసి పంచామృత అండి. దానికోసం పచ్చిపాలు తీసుకుని 1 టీ స్పూన్ వరకు తేనె తీసుకుని కలుపుకోవాలండి. ఇది కృష్ణుడికి చాలా ఇష్టం. 4వ ప్రసాదం కూడా రెడీ ఉంది. ఇప్పుడు 5వ ప్రసాదంగా నేను వెన్న తీసుకున్నాను. నేను ఇంట్లో తీసి పెట్టుకుంటానండి ఇప్పుడు, కాకపోతే ఈసారి కృష్ణుడి కోసం తీసాను, ఎప్పుడు మా బాబు కోసం తీస్తాను. అంతే అండి, క్విక్ అండ్ ఈజీ 5 రెసిపీస్ రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఇవి రెసిపీస్ పెడితే అసలు కిక్కిరి అనుకున్న తినేస్తారండి. మా బాబు అయితే అసలు ఏం మాట్లాడలేదు ఆ రోజంతా, చక్కగా హాయిగా తిన్నాడు, బాగా నచ్చాయి వాడికి.
Thank you. Do like, share and subscribe. Bye.